దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. మరి మీకందరికి ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి వాక్య సందేశం నిరాశలో నిరీక్షణ, హోప్ ఇన్ డిస్పెయిర్. మరి నిరాశ నిస్పృహల్లో ఉండేవారికి, కృంగిపోయిన వారికి, సమస్యల్లో వంగిపోయిన వారికి, బాధల్లో లొంగిపోయిన వారికి, ఏ ఆశకు గతి లేదని భయపడుతున్న వారికి, అది రోగమే కావచ్చు, పరిస్థితులు తారుమారు కావడం, శత్రుబాధే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, మరి కుటుంబంలో అసమాధానమే కావచ్చు, నిరుద్యోగ సమస్యే కావచ్చు, ఎట్టి సమస్యకైనా సరిపోయే వాక్యం కొన్ని మాటల్లో మీకు అందించాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది. నిరాశలో నిరీక్షణ, నిరాశ నిస్పృహలు, నిరాధారము, నిర్జీవ స్థితి, ఇవన్నీ కూడా ఒక మానవుడు తన జీవితంలో అనుభవించడానికి అనేకమైన సందర్భాలు ఉంటుంది. కానీ ఈ మారుతున్న ప్రపంచంలో మారని దేవుడు మనకున్నాడని ఈరోజు మీకు నేను తెలియజేయాలి. ఆయనలో మార్పు లేదు, ఆయన మాట నమ్మదగినది. ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన ఎల్లప్పుడూ నిలిచి ఉండే దేవుడు. ఆయన వాత్సల్యం మన పట్ల ఎడతెగక ఉన్నది. ఇది గొప్ప సత్యం. 102వ కీర్తనలో మీరు చూసినట్టయితే ఆ కీర్తనకారుడు తన వ్యధను, బాధను, తన నిరాశను, తన భయాన్ని, తన కృంగుదలను వ్యక్తం చేస్తున్నాడు. 102వ కీర్తనలు చూసినప్పుడు దుఃఖము చేత, హెడ్ నోట్లో మీరు చూడండి, దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర. మొర్ర అంటే ఇంగ్లీష్లో క్రై. ఈ కీర్తనకారుడు మొర్ర పెడుతున్నాడు. ఈ కీర్తన రచించింది ఎవరు అని నేను కొద్దిగా వెతికినాను. వెతికినప్పుడు నాకు లభించిన జవాబు, ఈ కీర్తన మరి 28 వచనాలు ఉన్నాయి దీంట్లో. ఈ కీర్తన కృంగిన వారికి చాలా ఆదరణకరంగా ఉంది. ఎవరు రాశారు ఈ కీర్తన అంటే చాలా అభిప్రాయాలు నాకు కనబడింది, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎవరు రాసినారు ఈ కీర్తనని. ఈ కీర్తన బబులోను చెర ముగింపు దినాల్లో వ్రాయబడిందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. రోదర్హేమ్ అనే భక్తుడు ఈ కీర్తన 4 రాశారని అంటున్నాడు. మొదటి భాగం హిచ్కియా రాసినట్లుగా 1-11 వచనాలు హిచ్కియా రాసినట్టు, బబులోను చెర ముగింపులో మరొకరు మరో భాగాన్ని దీనికి కలిపారని 12-17 అని, మరికొంతకాలం గడిచిన పిమ్మట ఇస్రాయేళ్లు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వారి నిరీక్షణ ఫలించిందని, రాబో తరం వారి కొరకు మరొక భాగం చేర్చబడింది. అది 102వ కీర్తన 18-22 వచనాలు. చివరిగా ఇజ్రా ముగింపు భాగాన్ని రాసినాడని 23-28 వచనాలు ఇజ్రా రాసినాడని ఇలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏది ఏమైనా విశ్వాసికి ఇది సరిపోయిన కీర్తన అని నేనైతే భావిస్తున్నాను. దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు కీర్తనకారుడు దేవుని సన్నిధిలో పెట్టిన మొర్ర, చాలా బాధలో ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, 102వ కీర్తన, నా ప్రార్థన ఆలకింపు. హియర్ మై ప్రేయర్ ఓ లార్డ్, లెట్ మై క్రై కమ్ అన్ టు థీ. నా మొర నీ వద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమున నాకు విముఖుడమై ఉండకుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. చాలామంది గుంపులో ఉన్నారు, మన ప్రార్థనా గుంపులో, మన సంఘంలో ఉంటారు, మన కుటుంబాల్లో ఉంటారు, చాలా దీర్ఘకాలంగా దేవుని యొద్ద నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నారు. దే ఆర్ హోపింగ్ ఇన్ గాడ్. వాళ్ళ పరిస్థితులు మెరుగు కానప్పుడు నిరాశ పడుతున్నారు. ఎప్పుడొస్తుంది నా ప్రార్థనకు ఫలితం అనే ఒక ప్రశ్న వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ దేవుని మార్గాలు ఎప్పుడు కూడా వంకరివి కావు. దేవుని మార్గాలు చక్కనివి. దేవుని యందు నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగాలి. ఆయన చీకటిని వెలుగుగా చేయగలడని, ఆయన నీ ముందు ఎప్పుడు కూడా నడుస్తాడని, తల్లి తన బిడ్డను మర్చినా తన బిడ్డలను ఆయన మరవడని, నీకు సహాయం చేసేవాడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడని, సదా నిన్ను ఆదుకునేవాడని నువ్వు గమనించాలి. ఆయన నీకు ఆధారము, నీకు ఆదరణ. అందుకే నీకు విరోధముగా ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలో నా కృప నిన్ను విడిచిపోదని యెషయా 54:10 వచనం చూస్తున్నావు. ఎల్లప్పుడు స్తుతి, మహిమ, ఘనత ఆయనకే మనం ఆరోపించాలి. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. మన నిరీక్షణకు ఆస్పదము దేవుడే. బాధపడు వారి నిరీక్షణ ఆయన ఎన్నడూ కూడా
మరి కొట్టివేయడట. ఈ కీర్తనకారుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, నా దినములు తరిగిపోతున్నది, ఈయన భయం అంతా ఈయన ప్రాణం పోతుందేమో అని భయం, పొగ ఎగిరిపోనట్లు నా దినములు తరిగిపోచున్నదని మూడో వచనంలో అంటున్నాడు. పొయ్యిలోనిది కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోతుంది. ఎముకలు దెబ్బతింటాయండి, ఎప్పుడు మనోవిచారం కలిగి ఉండి ఆత్మలో సంతోషం లేకుంటే ఎముకలు బలహీనపడతాయి. పదకొండో వచనం చూడండి, నా దినములు నా దినములు నా దినములు అంటున్నాడు. ఈజ్ వరీడ్ అబౌట్ హిస్ డేస్. మూడో వచనంలో నా దినములు తరిగిపోతుంది అంటున్నాడు. పొగ ఎగిరిపోయినట్లు నా దినములు తరిగిపోతున్నది. పదకొండో వచనం, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నది, గడ్డి వలె నేను వాడిపోయినా, పచ్చగడ్డి ఎండకు వాడిపోతుంది. నిటారుగా నిలబడే పచ్చగడ్డి ఎండ వేడిని తట్టుకోలేకుండా నేల మీద పడి వంగిపోయి కొద్ది కాలానికి అది మాడిపోతుంది. అలాగు నరుడు శ్రమలు అనుభవిస్తాడు ఈ లోకంలో. అందుకే అంటున్నాడు, నా దినములు తరిగిపోతుంది, సాగిపోయిన నీడలాగుంది, ఇంకా కనబడదు అది అని అంటున్నాడు. 23వ వచనం చూడండి, 23లో నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేశాను, నా దినములు కొద్దిపరిచాను. మై లైఫ్ ఇస్ వెరీ షార్ట్, హీ వీకెండ్ మై స్ట్రెంగ్త్ ఇన్ ద వే హీ షార్ట్ అండ్ మై డేస్ అంటున్నాడు. 24వ వచనంలో, నేను ఈలాగు మనవి చేస్తుంది, నా దేవా నా దినముల మధ్య నన్ను కొంచిపోకు. హీస్ వరీడ్ అబౌట్ హిస్ లైఫ్. నా ప్రాణం పోతుందేమో, మధ్యలోనే నా ప్రాణం వెడలిపోతుందేమో. చాలామందికి ప్రాణ భయం, రోగ భయం, భూత భయం, సమస్యల భయం, భయం 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 భయం. కానీ గొప్ప దేవుడు ఉన్నాడని ఎందుకు విశ్వాసం లేదు మనకు? మనం దేవుని ఆరాధిస్తాం, కీర్తిస్తాం, స్తుతిస్తాం, ప్రార్థిస్తాం, నామాలు వల్లిస్తాం, అయినా సమస్యలకు ఎందుకు భయపడుతున్నాం? దేవుడు ఆయన నిత్యము సింహాసనాసీనుడై ఉన్నాడు అనే నమ్మకం ఎందుకు లేదు? మనకు దేవుడిలో నిరీక్షణ ఉంది, ఆయన మనల్ని తప్పకుండా కరుణిస్తాడు. 12-14 వచనాలు మనం చదివితే, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండు, నువ్వు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుదు, దయచూపుట కాలము వచ్చాను, నిర్ణయ కాలమే వచ్చాను, దాని రాళ్ళు నీ సేవకుల ప్రియములు, వారు దాని మంటిని కనికరించదు. అంటే తప్పకుండా ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ టైం. సత్యము, దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన అబద్ధికుడు కాడు మాట తప్పడానికి. నాకు ఉదయకాలం ఒక వాక్యం 57వ కీర్తన 9వ వచనం నుండి జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. Psalms 57:9, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది. ఇంత మంచి మాట ఇది, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా విశ్వాసంలో స్థిరులై ఉండాలి. అందుకే 125వ కీర్తన 1వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు. సమస్యలకు అటు ఇటు తొణికిసలాడరు, భయపడరు, భయం సంభవించు వేళ దేవుణ్ణి ఆశ్రయిస్తారు, రోగం వస్తే దేవుణ్ణి ఆశ్రయిస్తారు, భయపడరు, మరణమైనా భయపడరు. వారికి తెలుసు దేవుడు నిత్యము సింహాసనాసీనుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, ఆయన సెలవు లేకుండా. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా, మీ ప్రాణములు అంతకంటే విలువైంది కాదా? నా సెలవు లేకుండా, నా తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటైన నేలకు రాలదన్న అంత విశ్వాసం ఉండాలి. విశ్వాసము మన రోగాన్ని జయిస్తుంది. విశ్వాసం చేత మనం రాజ్యములను జయిస్తామంట. విశ్వాసం చేత సమస్తం మన పాదముల క్రింద పెడతాడంట దేవుడు. అంత విశ్వాసం అడిగి పొందుకోవాలి. కనాను స్త్రీతో ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. శతాధిపతితో అంటున్నాడు, ఇస్రాయేల్లో ఇంత విశ్వాసం నేను చూచి ఉండలేదు. ఎంత విశ్వాసం! నువ్వు అసలు నా ఇంటికి వచ్చే పనే లేదు, నువ్వు ఒక్క మాట సెలవి అంతే నా దాసుడు స్వస్థపరచబడతాడు. దట్స్ ఫెయిత్. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం, అదృశ్యమైనది ఉన్న వనటకు రుజువై ఉన్నది. అందుకే దేవునిలో విశ్వాసం వచ్చేవారు ఎలా ఉంటారు? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎందుకంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండు. మనం ప్రార్థన చేస్తాం భయపడతాం, ప్రార్థన చేస్తాం వంగిపోతాం, ప్రార్థన చేస్తాం నిరాశపడతాం, ప్రార్థన చేస్తాం అవిశ్వాసంతో ఉంటాం. ఉంటే ఇటు ఉండండి, లేకుంటే అటు ఉండండి. ఇటు అటు కాక ఎందుకు ఊగుతూ ఉంటారు? చెట్టు ఊగినట్టు గాలికి చెట్టు అటు ఇటు ఊగుతుంది. అలా కాదు, నువ్వు నిత్యము నిలిచి సీయోను కొండవలే ఉండాలి అంతే. ప్రాణం పోయినా పర్వాలేదు, ఐ విల్ ట్రస్ట్ గాడ్. యోమంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉంటాను.
యోగ గ్రంథం 13:15 లో మాట ఉంది లెట్ హిమ్ కిల్ మీ బట్ స్టిల్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్ ఇది ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఎంత మంచి మాట ఇది మనం చెప్పగలుగుతున్నాం ఈ మాట మరి అందుకే ఈ కీర్తనకారుడు అంటున్నాడు లార్డ్ యు ఆర్ ఆల్వేస్ ఆన్ ద థ్రోన్ ఆల్ అథారిటీ బిలాంగ్స్ టు యూ నిన్ను మించినవాడు ఈ లోకంలో ఎవరున్నారు నాకు సహాయం చేయడానికి నీవు తప్ప నాకెవరున్నారు అందుకే 102వ కీర్తన 17వ వచనంలో మంచి మాట ఉంది దిక్కులేని దరిద్రులందరూ దేవుని ఆశ్రయించాలి నీవు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నావు అంత మంచి మాట కొన్నిసార్లు నీ ఆరోగ్య విషయం నువ్వు చేతులు ఎత్తేస్తావు వైద్యులు కూడా చేతులు ఎత్తేస్తారు అది చేయండి ఇది చేయండి వైద్యులను ఆశ్రయించి ఎంతమంది మందులు వికటించి చనిపోతూ ఉంటారు కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారు స్థిరంగా ఉంటారు వాళ్ళకి భయం లేదు రోగాన్ని జయించే శక్తి వారికి ఉండదు అంటే ఎవ్రీథింగ్ రోగమే కాదు మరి ఏ పరిస్థితి అయినా వారి అదుపులోనే ఉంటుంది ఎందుకంటే వారు ఆత్మతో నింపబడినవారు వారు దేవుని సన్నిధితో నింపబడినవారు మరి నేను ఫస్ట్ 15 అని ప్రసంగం చేసినాను ఆ 15 అంశాలు నువ్వు 15 నిమిషాలు ధ్యానించినావు అంటే అసలు నిన్నెవ్వరు కదల్చలేరు నువ్వు ఒక కొండలాగా మారిపోతావు అంత విశ్వాసం నీకు లభిస్తుంది నిరాశ నిస్పృహలు మాయమైపోతుంది అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము 12-14 వచనాల్లో 102వ కీర్తన యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడు నీ నామస్మరణ తరతరములుండు ఇది గుర్తు చేసుకోవడం మనం చాలా మంచిది దేవుడు నిత్యుడు నిత్యుడు గాడ్ ఈజ్ ఇటర్నల్ ఆయన సింహాసనాసీనుడు ఈజ్ ఆన్ ద థ్రోన్ అన్నిటి మీద ఆధిపత్యం చేసే దేవుని మనం ఆరాధిస్తున్నాం ఉదయకాలం అంటే నిత్యత్వపు స్తంభాల మీద స్థాపించబడిన ఆ సింహాసనాన్ని ఎవరు పడద్రోయలేరు అంటే మారుతున్న ప్రపంచంలో మారని దేవుడు అన్నమాట ఎన్ని కెరటాల సింహాసనాన్ని తాకినా ఆ సింహాసనం మరి కదలదు ఇది గొప్ప సత్యం దేవుని నిత్య ప్రణాళిక మరి దేన్ని కూడా మరి కదల్చలేదు అంటే ఏది కూడా రద్దుపరచలేదు ఆయన వ్యక్తిత్వంలో కానీ ఆయన ఉద్దేశాల్లో కానీ దేవుడు సార్వభౌముడు అని మనం గమనించాలి ఈరోజు నీవు చాలా విషయాల గురించి ఆలోచిస్తున్నావు అందుకే నాకు దేవుడు ఈ కీర్తన ఇచ్చినాడు కీర్తనకారుడు కూడా దేవుడితో సత్సంబంధం ఉన్నా కానీ భయపడుతున్నాడు ఏమంటున్నాడంటే 102వ కీర్తన 5వ వచనంలో నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినాయి నిరాశ వచ్చినప్పుడు భోజనం చేయరు కదా బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు అంటున్నాడు నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను పాడైన స్థలంలోని పగడి కంటే కావలే ఉన్నాను రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చు కావలే ఉన్నాను ఒంటరి అనుభవం లైక్ డెజర్ట్ అవుల్ గుడ్లగూబ ఇంటి మీద కూర్చుంటుంది ఎప్పుడు చూసినా అది వేరే పిచ్చుకలన్నీ జత జత ఉంటుంది జత పక్షులు కానీ ఇది ఒక్కటి ఒంటరి కూర్చుంటుంది ఎందుకని నేను చాలా ఆలోచించిన ఏమో మరి ఒంటరి కూర్చుంటుంది బిల్డింగ్ మీద ఎక్కడైనా చెట్టు మీద రెండు పెద్ద కండ్లు వేసుకొని దుఃఖమైన ముఖంతో దుఃఖమైన శబ్దం చేస్తూ ఒంటరిగా ఉంటుంది అలాంటి ఒంటరితనము మరి కొంతమంది మనం అనుభవిస్తూ ఉంటాం మరి ప్రజల మధ్యలోనే ఉంటాం బంధుబలగాల మధ్యలో ఉంటాం ఇంట్లో కుటుంబం పెద్ద కుటుంబం మధ్యలో ఉంటాం వాటర్ వాటర్ ఎవ్రీవేర్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అంట ఒక కవి అంటున్నాడు ఎక్కడ చూసినా నీళ్ళే కానీ ఒక్క చుక్క లేదు నీటి దాహాన్ని తీర్చడానికి ఒక్క చుక్క నీరు లేదు సముద్రంలో ఉంటావు అంతా నీళ్ళే నీ చుట్టూ కానీ ఒక్క చుక్క నోట్లో పెట్టడం వీలు కాదు అలా ఒంటరితనం ఎంతోమంది ఉంటారు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఎవరికి నీ హృదయం విప్పి చెప్దామంటే ఎవరు దొరకరు ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరికి మన హృదయ వేదన చెప్పాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడం ఆ నిరాశలో నిరీక్షణ కలిగి ఉండడం ఎంత ముఖ్యం 24 గంటలు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రజలను నడిపించడం కంటే భాగ్యమైంది లోకంలో మరొకటి లేదని నేనైతే భావిస్తున్నాను ఎంతమంది నిరాశలు నిస్పృహలు రోగ భయంలో ప్రాణ భయంలో సమస్యలు తీరని సమస్యలు ఒంటరిగా ఉండడం కంటే టీవీలు సీరియళ్ళు సినిమాలు చూసి వారు బాధ నివారణ దొరుకుతుందేమో సమాధానం వెతుకుతున్నారు ఎక్కడో ఒక నెమ్మది కావాలని వెతికే వారికి ఇది ఎంత మంచి ఆధిక్యత ఒకరి భారములు ఒకరు భరించుకోవడం ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకోవడం ఒకరితో ఒకరు తమ సమస్యలు విప్పి చెప్పుకొని ప్రార్థన కోరడం దేవుని సన్నిధి అక్కడుందని
వారు ఆ సన్నిధిని అనుభవించడం ఎంత గొప్ప కార్యం. ఇది ప్రపంచంలోకి వెళ్ళా అతి గొప్ప కార్యం దేవుని సన్నిధి. ఎక్కడా దొరకదు ఇది. ఎందుకంటే కష్టపడి పైసలు డబ్బు ఖర్చు పెట్టి వాడు సినిమా థియేటర్కి వెళ్ళి నెమ్మది దొరుకుతుందో అంటే వాడు కన్నీళ్ళు తడిపెట్టుకునే వస్తాడు. ఎందుకంటే అక్కడ అంత అలజడి, కయ్యాలు, కలహాలు, కోపాలు, తాపాలు, మర్డర్స్, హత్యలు ఇవన్నీ చూసి వస్తాడు బయటికి. కానీ దేవుని సన్నిధిలో పర్వతములే మైనం వలె కరిగిపోతుందంట, కుంపట అనమాట. ఫైర్ ఇస్ బర్నింగ్, నిప్పు మండుతూ ఉంది. ప్రార్థన మంట, అందరికి అంటియాలి ఈ మంట. ఈ మంటలు అన్నీ కాలిపోతాయి. రోగం కాలిపోతుంది, భయం కాలిపోతుంది, డేంజర్స్ అన్నీ కాలిపోతాయి. భయం, భీతి, మరి రానున్న కీడు ఇవన్నీ కాలి భస్మం అయిపోతుంది. అట్టి గొప్ప సన్నిధి దేవుడు మనకిచ్చినాడు కీర్తనాకారుడు. ఆ సమయాల్లో ఇది లేదు కదా అని అనిపిస్తుంది. ఈ కీర్తన రాసిన కీర్తనాకారుడు నలుగురు రాసినారు అంటున్నారు. మరి ఎవరికైనా కానీ ఇట్టి ఒక మంచి ప్రేయర్ చైన్ కానీ, ఒక సహవాసం కానీ, ఒక సంఘము చేపట్టే కార్యాల్లో పాల్గొనడం కానీ అది ఆ దినాల్లో లేదు. వాళ్ళకి అసలు పరిశుద్ధ గ్రంథం కూడా చేతిలో లేదు కదా. మనం ఎంత భాగ్యవంతులం, 66 గ్రంథాలతో ఉన్న మంచి పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. దేవుని వాక్కులు పట్టుకొని మనం భయపడుతుంటాం, వాగ్దానాలు వల్లిస్తూ భయపడతాం, దేవుని బిడ్డల సన్నిధి, దైవ సన్నిధి అనుభవిస్తూ భయపడుతూ ఉంటాం. ఆ కాలంలో ఏముందండి నన్ను అడుగుతా. అందుకే అంటున్నాను, నేను ఒంటి పిట్టలాగున్నాను, నేను అడవిలోని గూడబాతలాగున్నాను, పాడైన స్థలంలో పగడి కంటే మరొక పగడి కంటే అంటే ఇంకో టైప్ ఆఫ్ గూడబాతు అవులు అనమాట. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగున్నాను. నాకు ఎవ్వరు లేరు, నాకు సహవాసం లేదు, నాకు దైవ సన్నిధి కూడా నన్ను వదిలిపోయింది. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఆధారం ఎవరు, దినమెల్లా నాకు భయమే, నాకు ఆహారం కూడా మర్చిపోయినాను, నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొని చున్నాను. 10వ వచనం అంటు, పైకి ఎత్తినావు కానీ పారేసినావు, పైకి ఎత్తి పారేసినావు దేవునితో అంటున్నాడు. చూడండి, ఇలాంటి అనుభవంలో మనకు నిరీక్షణ ఉంది. దేవుని అంత నిరీక్షణ కలిగి మనం జీవించాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ హోప్ ఇన్ గాడ్, హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, మూడు క్రైస్తవుని మూడు చక్రాలు అన్నమాట. విశ్వాసం ఉండాలి దేవుని, నిరీక్షణ ఉండాలి దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తాడని, తప్పకుండా నీకు జవాబు వస్తుందని. దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తున్నావు, ఇలాంటి ప్రార్థనలు నువ్వు భయపడే అవసరం లేదు. ఆయన అందు నిరీక్షించు వారు ఎవ్వరు సిగ్గుపరచబడరని రోమ 5:5 ఉంది. ఇట్టి నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుందండి పరిశుద్ధాత్మ ద్వారా. విస్తారమైన నిరీక్షణ క్రైస్తవునికి ఉందని రోమీలకు రాసిన పత్రిక 15:13 ఉంది. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ గాడ్. ఈరోజు ప్రసంగాంశం నిరాశలు, నిరీక్షణ, ఫెయిత్ ఇన్ డిస్పెయిర్. ఈ నిరాశలో నీకు నిరీక్షణ ఉంది. రోమా 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారవుట. నిరీక్షణ కర్తయ్యగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతో సమాధానంతో మిమ్మును నింపును గాక. విస్తారమైన నిరీక్షణ అంట, నిరీక్షణ కర్త అంట దేవుడు. ఇస్ ద ఆథర్ ఆఫ్ హోప్. విస్తారమైన నిరీక్షణ, నిరీక్షణకర్త దేవుడు మనల్ని సమస్తానందంతో నింపుతాడు, సమాధానంతో నింపగలడు. ఈరోజు అసమాధానంతో ఉన్నావేమో, ఈ మాటలన్నీ నీ హృదయంలో పదిలపరచుకో. 20వ వచనంలో ఉంది, చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచినని, ఆకాశం నుండి భూమిని దృష్టించినని వచ్చు తరం తెలుసుకున్నట్లుగా అది వ్రాయబడవలేము. నేను ఒక సహోదరిని నిన్ను అడిగిన ఒక సేవకురాలు, ఆమె చాలా గొప్ప పేరున్న సేవకురాలు, కానీ భర్త అనుమతించాడు ఆమెను. ఎందుకంటే స్త్రీలు ఇట్టుండాలి అట్టుండాలని ఆంక్షలు పెట్టి, మంచి తలాంతు గల స్త్రీ, అభిషేకింపబడిన స్త్రీ. ఒక పెద్ద గ్యాదరింగ్కు నేను స్పీకర్ పిలిస్తే 15 రోజులు తీసుకుంది, జవాబిస్తలేదు. అడుగుతాను సిస్టర్, అడుగుతాను సిస్టర్, ఏమైందమ్మా మీరు సేవకులే కదా, నువ్వు పోయి సేవ చేయాలి కదా, మీ భర్త కూడా సేవకుడే, చాలా పేరు పొందిన సేవకుడు. అమ్మా నాకు అనుమతి ఇవ్వడమ్మా, నాకు పర్మిషన్ లేదమ్మా. అప్పుడు నేను ఆత్మతో చెప్పేసిన ఒక మాట అంతే నా నోటి నుండి వచ్చేసి, అమ్మా నీ కట్లు దేవుడు తెంపబోతున్నాడు, నీవు నీ మూలుగులు దేవుని వినబడుతుంది తప్పకుండా, నీకు సర్వ స్వాతంత్రం దేవుడు ఇస్తాడు, అద్భుతమైన రీతిలో నేను వాడబోతున్నాడు అని చెప్పాను. నాకు అనిపించింది దేవుడే ఒక వ్యక్తికి స్వాతంత్రం ఇస్తే ఏ నారుడు కట్టగలడు, ఏ తాడు తెగిపోకుండా ఉంటుంది, దేవుని కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు. అందుకే అంటున్నాడు, చెరసాల్లో ఉండేవారి మూలుగులు నేను వింటున్నాను, బంధకాల్లో ఉండేవారి కన్నీళ్ళని నేను చూస్తున్నాను, చావునకు విధింపబడిన వారు కూడా విడిపింపబడతారు. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి అటు వారిని వంగి చూస్తున్నాడు, ఆకాశమును నుండి ఆయన
వరలను దృష్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర న్యాయం ఉన్నదా అని మనం అడుగుతాం. దేవుని దగ్గర న్యాయం ఎందుకు ఉండదు? ఆయన భూలోక న్యాయపతి. ఆయన తప్పకుండా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. డెఫినెట్లీ నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నావు, కుటుంబంలో ఎంత అవమానం భరిస్తున్నావేమో, ఎంత ఒంటరితనం భరిస్తున్నావేమో, ఎన్ని మాటలు నిందలు ప్రతిరోజు వింటున్నావేమో, కానీ తప్పకుండా దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. తప్పకుండా నీ పక్షాన ఉండి వ్యాజ్యమాడతాడు. ఎందుకంటే ఆయన నీతి న్యాయములు గల దేవుడు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. చివరిగా మరి దుఃఖంతో ఆరంభించిన ఈ కీర్తన సంతోషంతో ముగించడం మీరు చూస్తారు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? నేను 23 నుండి 28 వచనాలు చదువుతున్నాను. 102 కీర్తన. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేశాను, నా దినములు కొద్దిపరిచాను. నేనీలాగు మనవి చేస్తే నా దేవా, నా దినముల మధ్య నన్ను కొంచిపోకు అని చెప్తూ పాజిటివ్ నోట్. నీ సంవత్సరములు తరతరములున్నావు. ఆది అందు నీవు భూమికి పునాది వేస్తే ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవినశించును గాని నీవు నిలిచి ఉండు. అవన్నీ వస్త్రం వలె పాతగిలు. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు, అవి మార్చబడు. నీవు ఏకరీతిగా ఉండువాడు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందరు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడు. దేవుడు గర్భఫలం ఇచ్చిన తర్వాత మనము బిడ్డలకు చేయాల్సిన పరిచర్య ధర్మం చేయాలి. ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి. అంతేగాని ఇంకా విచారించి నువ్వు ఎందుకు క్షీణావస్థలోకి వెళ్ళిపోతావు? పిల్లలు 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 నీ పిల్లలు గారు. దేవుడిచ్చిన పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యము గర్భఫలం. నువ్వు ప్రార్థన చేయి, పనిచేయి. అంతేగాని వారి భవిష్యత్తును తీర్మానం చేసే దేవుడు. రక్షింపబడని పిల్లల కొరకు విజ్ఞాపనం చేయి, ఉపవాసం చేయి. రక్షణ యెహోవా దినం. నువ్వు చింతించి చితికిపోవాలని దేవుని చిత్తం కాదు, కానీ నీ భారం దేవుని మీద వేసి ఆయన విశ్వాస్యతను, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన నిత్యత్వాన్ని, ఆయన మార్పు లేనితనాన్ని నీవు గుర్తు తెచ్చుకొని ఆయన అందు ప్రచండమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, నువ్వు ఏకరీతిగా ఉండేవాడు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ యూ. ఇంత మంచిది అండర్లైన్ చేసుకున్నాను నేను. మనుషులు మారిపోతారు, మాట ఇచ్చి తప్పుతారు, నీతో ఉంటానంటారు, కొన్ని నెలలైనాక వెళ్ళిపోతారు. కొంతకాలం అయిన తర్వాత వారు చెయ్యి వదిలేస్తారు. కానీ నీ చెయ్యి పట్టుకున్నవాడు ఏకరీతిగా ఉంటాడంట. హిజ్ లవ్ ఇస్ ఇటర్నల్. నువ్వు ఏకరీతిగా ఉండేవాడు. ఇక్కడ నా మీకు కనబడ్డారా మనుషులు, ఏకరీతిగా ఉండే మనుషులు? ఈరోజు ఒకలాగా ఉంటారు, రేపు ఇంకోలా ఉంటారు. దేవుడు ఏకరీతిగా ఉంటాడు. అందుకే మనం దివారాత్రం దేవుని మాటలు ధ్యానించాలి. ఆయన మాటలు గతింపవు. ఆకాశం భూమి అన్నా గతించిపోతుందట, దేవుని మాటల్లో మార్పు లేదంట. నిన్న మరి ఒక సహోదరి అడిగింది, నాకు ఉపవాసం చేయాలని ఉంది, కానీ మరి అందుకే నేను తీర్మానం చేసుకున్నాను, ఏమి తినకుండా నేను ఉంటాను 30 రోజులు ఉంటానంటే 21 రోజులు ఏదో అన్నది. నేను అన్నాను, మరి ఏమి తినకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధి నుండి జరగవద్దు, అప్పుడు నీకు శక్తి మరి తప్పకుండా వస్తుంది. కానీ నువ్వు లోక పనులన్నీ చేస్తున్నావు, ఊరు పనుల మీదకి వెళ్ళాలి, అది ఎలాగూ సాధ్యమవుతుంది? ఒక్క దగ్గర కూర్చొని నువ్వు దేవుని మీద కేంద్రీకరించి వాక్యం ధ్యానిస్తూ ఉంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడంట. అట్టి అవకాశం నీకు లేనున్నప్పుడు, లేకున్నప్పుడు, పనులు ఎక్కువన్నప్పుడు ఆహారం కొద్దిగా తీసుకొని పూర్తిగా దేవుని మీద ధ్యాస ఉంచు. ఇఫ్ యూ కెనాట్ డూ దట్, కానీ ఉపవాసం ఉన్నావు, అన్ని పనులు చేస్తున్నావు, అలసిపోతున్నావు, ఆఖరి ప్రార్థన చేయడానికి కూడా మోకాళ్ళు వంగడం లేదంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? కాబట్టి ఉపవాసం అంటే దేవునితో సహా వసించడం. యూ స్టే విత్ గాడ్. అవును, ఆయన తప్పకుండా తన వాగ్దానాలు నీ పట్ల నెరవేరుస్తాడు. ఇక్కడ చూడండి, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందరు. నీ పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు నిజంగా దేవుని సేవకుడు సేవకురాలైతే, అంటే దేవుని ప్రేమిస్తే, దేవుని పనులు చేసేవాడు అయితే తప్పకుండా నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. వారు నిరంతరం నిలిచి ఉంటారు. తరతరములకు ఆయన దేవుడు. ఆయన నోటి మాటలు పిల్లల నోటిలో ఉంచుతారట, పిల్లల పిల్లలు మాట్లాడతారట దేవుని మాటలు. అంత నమ్మదగిన దేవుడు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడతారట. నువ్వేం విచారించే అవసరం లేదు, దేని గురించి కూడా విచారించలేదు, పని లేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన తప్పకుండా నిన్ను కనికరిస్తాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటావు. మరి ఈరోజు ఒకవేళ నీకు ఏదైనా భయం ఉంటే, అయ్యో నా ఆరోగ్య పరిస్థితి ఎలా, నేను చనిపోతే నా పిల్లలు ఎలా, నా కుటుంబం ఎలా, ఎందుకు ఇంత బాధ, అసలు నిన్ను తెచ్చింది ఎవరు ఈ లోకానికి? దేవుడే కదా నేను ఈ లోకానికి పంపింది. ఆయన ఎప్పుడు పిలిచినా రెడీ ఉండాలి వెళ్ళడానికి. ఒకవేళ ఆయన దీర్ఘాయుస్సిస్తే ఆయన చెప్పిన పనులన్నీ చేయాలి. ఇంతకంటే మించి ఆలోచించడం ఎందుకు?
రోగం వచ్చి నేను మరణిస్తానేమో, నా ఇల్లేమవుతుందో, అంతా దేవుని చేతిలో పెట్టు. నిన్న ఒక తల్లి మరి మెటర్నిటీ లీవ్ అయిపోయిన తర్వాత తిరిగి ఆమె ఆఫీస్ పోవడానికి భయపడుతుంది. చక్కని బిడ్డ కన్నది తల్లి తండ్రి అత్త మామలందరూ చూస్తున్నారు బిడ్డను, అయినా భయపడుతుంది. నాకు రాత్రి మెసేజ్ పెట్టింది, మా నాకు చాలా భయం అవుతుంది, నా బిడ్డను వదిలేసి ఆఫీస్కు రీజాయిన్ కావాలంటే, మెటర్నిటీ లీవ్ అయిపోయింది ఇంకా రీజాయిన్ కావాలంటే నాకు భయం అవుతుంది నా బిడ్డను వదిలేసిపోను. నేనన్నా ఎందుకంత భయపడుతున్నావు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు లెక్క పెట్టమన్నా. నీకు తల్లిదండ్రులున్నారు, అత్తమామలు ఉన్నారు పాపను చూసుకోవడానికి. నేను బ్యాంకు వెళ్ళినప్పుడు నాకు ఎవరు లేరు, పనిపిల్ల మీద వదిలేసి నేను వెళ్ళిపోయేదాన్ని. ఆ పనిపిల్ల పిల్లకు పెట్టిందంతా తిని కూసునేది, పిల్ల బక్కగా అయిపోయేది, పనిపిల్ల లావు లావు ఎక్కేది. అయ్యో ఎవ్వరు లేరు కదా, తల్లి తల్లి నిస్సహాయరాలు, నా తల్లి పడక మీద ఉండేది, ఈ పిల్లని ఎత్తుకొని అటు ఇటు తిరిగేది పనిపిల్ల. ఎంత కష్టం, నా గుండె బదలైపోయేది నేను ఆఫీస్ నుండి వచ్చేలో. కానీ దేవుడే కాపాడినాడు ఆ బిడ్డ చర్యలు, దేవుడు కాపాడినాడు నా పిల్లలు, మగపిల్లలు దేవుడే కాపాడినాడు. అంతే, ఆ దినాల్లో నాకు ఇంత వాక్య జ్ఞానం కూడా లేదు, కానీ దేవుడు గొప్పోడని మా తల్లి చెప్తుంటే వినేదాన్ని, బైబిల్ కూడా చదవకపోయేదాన్ని. కానీ దేవుని కనికరం చూడండి, ఆ తల్లి నా తల్లి చేసే ప్రార్థన, నా తండ్రి చేసే ప్రార్థన నా గోనుకు వచ్చింది. ఆయన తరతరములకు దేవుడు కదా, ఆయన పిల్ల పిల్ల తరానికి ఆయన నీతి నిత్యం నిలుస్తుందంట, ఆయన నీతి పిల్ల పిల్ల తరంకు ఉంటుందంట. ఊరికే బాధపడకు, విశ్వాసంతో తల్లిదండ్రులకు అప్పగించిన వెళ్ళు, నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను లెక్కబెట్టు అని చెప్పినాను. అప్పుడు నిమ్మళం అయిపోయింది అమ్మాయి, థ్యాంక్ యూ ఆంటీ అన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే వ్యర్థమైన విచారం అనమాట, వ్యర్థమైన కొనుగుదల, వ్యర్థమైన భయాలు. ఆ భయాలన్నీ ప్రభు సన్నిధిలో వేసి మోకరించి ప్రార్థన చేసి ఆయన దయను సంపాదించుకోవాలి. దేవుడు చాలినవాడు, అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనకు సరిపోయినవాడు దేవుడు అనే వాక్యం ఉంది. ఆయన ప్రతి పరిస్థితికి సరిపోయినవాడు అంతే, ఈజ్ ఇనఫ్. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, హెబ్రీ పత్రిక 7:26, Hebrews 7:26, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యయంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఏ పరిస్థితికైనా సరిపోయినా, చీకటి అనుముకుంటున్న పరిస్థితి అనుభవిస్తున్నావా, నీ ఓర్పు నశించిపోయిందా, నీ పరిసరాలన్నీ మారిపోతున్నాయా, శత్రుభలాన్ని ఎదుర్కొంటున్నావా, శరీరంలో రోగం అనుభవిస్తున్నావా, దేనికి భయపడే అవసరం లేదు. దేవుని కరుణ కృప ప్రార్థన చేసేవారు వెంబడే ఉంటుంది, ఆయన సత్యం నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. ప్రతి సమయంలో ఆయన కన్నులు నేను చూస్తూ ఉన్నాయి, ఆయన మాట ఇచ్చినాడు నెరవేరుస్తాడు, ఆయన వాగ్దానాలన్నీ నమ్మదగినవి. ఆయన మీద ఆశ పెట్టుకో, ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాను ఆ నరుడు ధన్యుడు అనే వాక్యము 146 కీర్తనలో ఈ మాట ఉంది, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపు నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించదు, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదు. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు, వాటిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవు, వారు మంటి పాలవుదురు, వారి సంకల్పములు నాడే నశించు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేస్తాను. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం, మాతో మాట్లాడినావు, నాతో మాట్లాడినావు, నిరాశలు నిరీక్షణ అనే వాక్యం విన్నావు. నిరీక్షణాస్పదమైన దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విస్తారమైన నిరీక్షణ నిన్ను నమ్ముకడంలో మాకు ఉంది, ఎంత ఉంది నిరీక్షణ మాకంటే, సిలువలో నీ చేతులు అటు ఇటు సిలువకు కొట్టబడి చాలినంత ఉంది ప్రభు నిరీక్షణ, ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ యూ. మా గురించి నువ్వు చింతిస్తున్నావు, మమ్మను ప్రేమిస్తున్నావు, మమ్మను కాపాడుతూ భద్రపరుస్తావు, మాకు భయం లేదు నాయన, నువ్వు మాకు చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు. మేము నిరాశ పడడానికి కుంగిపోవడానికి ఆస్కారమే లేదు నాయన, ఒంటరితనం కూడా మా దరి చేరదు, ఎందుకంటే మేము సహవాసంలో ఉన్నాం, దేవునితోనూ తోటి విశ్వాసులతోనూ ఆ సహవాస బలాన్ని మేము అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరి అవకాశాన్ని వాడుకొని ధన్యులవుటకు సహాయం దయచేయండి. ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకును, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఆ నరుడు ధన్యుడు అని వాక్యంలో చూస్తున్నావు, అది గొప్ప ధన్యత. ప్రభువా నువ్వు సంవత్సరములు సంవత్సరములు ఏకరీతిగా ఉండే నిత్యుడగు దేవుడు అవుతాను. మా బిడ్డలను స్థిరపరిచే దేవుడు, మా బిడ్డలు మరి తండ్రి అడుగులు జారకుండా కాపాడే దేవుడు. ప్రతి కుటుంబంలో ప్రభువా నీ కార్యములు మేము చూడాలని మేము ఎంతో ఆశిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం విన్నవారు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను, భయం పారద్రోలమని ప్రార్థిస్తున్నాను, రోగం నయం చేయమని ప్రార్థిస్తున్నాను, శత్రువులు మిత్రులుగా మారాలని ప్రార్థిస్తున్నాను, వారి సమస్యలు తీరిపోవాలని ప్రార్థిస్తున్నాను, వారికి ఉన్న మనసులో ఉన్న భయం పిరికితనం తొలగించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మరి నీవు పిరికితనం గల ఆత్మ మాకు ఇవ్వలేదు,
శక్తి ప్రేమ ఇంద్రియ అనుగ్రహం గల ఆత్మ ఇచ్చినావు. ఇంత గొప్ప మాట నాయన. రెండవ తిమోతి 1:7 సెలవిస్తున్నావు, పిరికితనం గల ఆత్మ మాకు ఇవ్వలేదు, నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని వాక్యంలో. పిరికితనం తొలగించి ధైర్యము శక్తి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇవ్వండి. నీ సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తాను, అందరి మీద నీ పరిశుద్ధాత్మ నింపుదల, మరి నిండుగా మీ ఆత్మను మా అందరి మీద కుమ్మరించమని, యూపీఎఫ్ను దీవించమని, దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ధైర్యంతో నింపమని, నిరీక్షణ దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మనం విస్తారంగా నిరీక్షణ గలవరం ఒకటి దీవించును గాక. ఆమెన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా, నీ ధనము